బాయ్ ఫ్రెండ్ అంటున్నావు, పార్క్ లో కూర్చుంటున్నావు. నిన్న కాక మొన్న న్యూస్ పేపర్ లో ఒక అమ్మాయి ఫైల్ చేసింది కేసు. ఏంటో తెలుసా? బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అన్నాడు, సినిమా థియేటర్ తీసుకెళ్లాడు, వెనక సీట్ లో కూర్చోబెట్టాడు, ఆ తర్వాత నన్ను రేప్ చేశాడు సినిమా థియేటర్ లో. అంతేకాకుండా రికార్డ్ చేసి పడేశాడు. రికార్డ్ చేసి పడేసిన తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ అంటున్నాడు, ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్స్ తో కూడా పడుకోవాల్సిందే, లేకపోతే ఇదంతా బయట పెడతానని చెప్పి అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? ఈరోజు భయము భక్తి లేకుండా, వేలాపాల లేకుండా, ఏ అమ్మాయి అయితే ఏ అబ్బాయి అయితే ఇంటి పాటను ఉండకుండా, తల్లికి తండ్రికి గౌరవాన్ని ఇవ్వకుండా, చదువు పట్ల శ్రద్ధ లేకుండా, ఇలా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లయితే ఇలాంటి అఘాయత్యాలు జరుగుతాయి. ఒకవేళ ఈరోజు నువ్వు ఈ విధంగా బాయ్ ఫ్రెండ్స్ తో, ఈ విధంగా గర్ల్ ఫ్రెండ్స్ తో అడ్డమైన చోట్ల తిరుగుతూ, అడ్డమైన పనులు చేస్తూ నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నట్లయితే